10,000లోపు డిపాజిట్ కలిగిన అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లోకి మొత్తం సొమ్ము జమ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు విజయనగరం జిల్లా వాసులు. అగ్రిగోల్డ్ బాధితుల్లో 10,000 రూపాయలు డిపాజిట్ దారులకు తమ అకౌంట్లోకి నేరుగా గతంలో తాము డిపాజిట్ చేసిన మొత్తం సొమ్ము పడడం ఆనందంగా ఉందని, చావలేక బతుకుతున్న తమకు బతుకుపై భరోసాను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని అగ్రిగోల్డ్ బాధితులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా విజయనగరం ప్రతినిధి శేషగిరిరావు మరిన్ని వివరాలు అందిస్తారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం అదేవిధంగా 10,000లోపు డిపాజిట్లు ఉన్నటువంటి డిపాజిట్దారులకు అందరికీ చెల్లించే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని రూపొందించింది. ఈరోజు 10,000లోపు డిపాజిట్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆయా అకౌంట్లోనూ ఆ సొమ్ము పడే విధంగా ఏర్పాట్లు చేసి ఆ విషయాన్ని ఇప్పుడు ఒక పబ్లిక్ మీటింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రులు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 10,000లోపు ఎవరికైతే డిపాజిట్దారులు ఉన్నారో వాళ్ళకి అందుతున్నాయి. సాయంత్రం 5-4 గంటల లోపు వీళ్ళందరి అకౌంట్లలోనూ 10,000లోపు డిపాజిట్ ఉన్న వాళ్ళ అకౌంట్లో ఈ మనీ పడే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనం ఇక్కడ అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ 10,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం చెల్లించేందుకు ముందు ఇప్పుడే గుంటూరులో జరిగిన మహా మీటింగ్లో జగన్ గారు బటన్ నొక్కారు. ప్రతి ఒక్కరి ఇంటిలో ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు పెట్టారో వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేశారు. వాళ్ళందరి సమక్షంలో వాళ్ళందరి ఇంట్లో ఇప్పుడు వెళ్ళగానే డబ్బులు పడిపోయి ఉంటాయి. మీరు చూసుకోవచ్చు, డబ్బులు పడలేదు, ఇంకా కొన్ని ఉన్నాయి అనుకున్న వారికి కూడా 1 నెల కాదు 2 నెలలు కాదు 3 నెలల టైంలో కూడా వాళ్ళందరికీ 5,000 దగ్గర నుంచి 10,000లోపు ఉన్నోళ్ళకి తర్వాత 10,000 ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ప్రజెంట్ అకౌంట్లో అతను బటన్ నొక్కిన వెంటనే డబ్బులు పడిపోయి ప్రతి కస్టమర్ ఇంటికి వెళ్ళి ప్రతి పల్లెటూరులో ప్రతి బ్యాంకులంట వాళ్ళకి అకౌంట్ ఉంటే అందులో చూసుకోవచ్చు అది జమ అయింది. మిగతా డబ్బులకు కూడా ఆయన అవకాశం ఇచ్చి మళ్ళీ జిల్లా కోర్టులో కలెక్టర్ గారి దగ్గర మండలం ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ వాళ్ళ దగ్గర వినిపించుకొని ఆ విధంగా మిగతా డబ్బులు కూడా వాళ్ళకి 10,000 నుంచి 20,000 కూడా వేయడానికి ఒప్పుకొని ఇవాళ సభాముఖంగా గుంటూరులో పెట్టడమే కాకుండా విజయనగరంలో ఇవాళ ఆనంద ఆడిటోరియంలో మమ్మల్ని మళ్ళీ ప్రాణాలతో దక్కి మిగిలించారు. అదేవిధంగా జగన్ అన్న జై జగన్ అన్న కస్టమర్లు అగ్రిగోల్డ్ కస్టమర్లు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జీవం పోసి మాటిచ్చిన నాయకుడు కడుపులో పుట్టిన రాజశేఖర రెడ్డి కడుపులో పుట్టిన జగన్ గారికి మేము అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు 10,000లోపు డిపాజిట్దారులకు అందరికీ అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి ఉంది, దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? చాలా ఆనందపడుతున్నామండి మేమైతే మాత్రం. మొత్తం కస్టమర్లకు అందరికీ డబ్బులు పడుతున్నాయి ఈరోజు. చాలా పండగలాగా ఉందండి ఇది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జగన్ అన్న హామీ ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత మాకు నమ్మకం వచ్చింది. కానీ ఈరోజు డబ్బులు పడ్డాయి కనుక మాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా వరకు హ్యాపీగా ఉన్నామండి మేము. మీరు ఎంత డిపాజిట్ చేశారమ్మా? మీకు డిపాజిట్ మొత్తం ఈరోజు పడే అవకాశం ఉందా? 10,000లోపు పైన చేసుకున్నారా? చాలా అమౌంట్ కట్టాను సార్. కానీ ఇప్పటివరకు 2015 నుంచి పోరాటాలు చేస్తున్నాం, ధర్నాలు అవన్నీ చేస్తాం సార్, అన్నింటిలో పాల్గొన్నాం. విజయవాడ వెళ్ళి దెబ్బలు కాసిన రోజులు కూడా ఉన్నాయి సార్. అప్పటి నుంచి అలాగ ప్రయత్నిస్తూ మాకు క్రితం ప్రభుత్వం మాకు ఏమీ సాయం చేయలేదు. కానీ మాకు పాదయాత్రలో జగన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం మాకు మొదటి విడత ఇన్ని కోట్లు రిలీజ్ చేస్తామన్నారు, రిలీజ్ చేశారు. 10,000లోపు ముందేమో రిలీజ్ చేశారు, తర్వాత 2 విడతలో 20,000లోపు రిలీజ్ చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మేము చాలా నమ్మకంగా ఇప్పుడు నిజంగా బ్రతకగలం సార్, మాకు బ్రతుకుతామనే ధీమా మాకు ఇప్పుడు వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, ఇంతవరకు అగ్రిగోల్డ్ బాధితులు సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం 10,000లోపు ఉన్న వాళ్ళందరికీ ఆ అకౌంట్లో అమౌంట్ వేస్తున్నటువంటి ఈ పరిణామం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డిపాజిట్ చేసిన వాళ్ళకి కూడా లాభదాయకంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఓకే సార్. అయితే ఇది 2015 జనవరి 4వ తారీఖున ఈ కంపెనీ మూతబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఉన్న 19 లక్షల మంది పోరాట ఫలితం ఈరోజు అంటే సాధించాము. ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఎన్నోసార్లు ఉద్యమాలు చేసి రోడ్లు ఎక్కి లాఠీ దంపలు తిని అరెస్టులు అయిన కూడా ఎటువంటి స్పందన లేకుండా ఉన్ని తరుణంలో ఈ జిల్లాలో ఏంటంటే సుమారు 32,000 మందికి 10,000 చొప్పున ఏంటంటే రిలీజ్ అవుతుంది. మిగతా ఏంటంటే 27,000 ఏంటంటే అవి ఎంక్వైరీలో ఉంది. టోటల్గా ఈ జిల్లాలో 10,000 లోపు ఏంటంటే 60,000 మంది ఏంటంటే
అండ్ జిల్లా కోర్టులో ఎంక్వైరీ చేసుకున్నారు. మిగతా కూడా వన్ వీక్ లేటంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అలాగే అంటే ఇప్పుడు సీఎం గారు కానీ ఈ జిల్లా మినిస్టర్ గారు అయిన సత్యబాబు గారు కూడా ఏంటంటే డయాస్ పరంగా పెద్దల పరంగా ఏంటంటే ఖచ్చితంగా ఈ 6 మాసాల్లో మిగతా 20,000 50,000 మిగతాది విడతలు విడతలుగా ఖచ్చితంగా ఏంటంటే ఈ జనాలకి ఈ ప్రభుత్వం ఇచ్చే హామీ ఇస్తాను, ఖచ్చితంగా చేసి చూపిస్తామని ఒక మాట ఇచ్చినందుకు ఏంటంటే ఈ జిల్లా తరఫున అలాగే స్టేట్ అధ్యక్ష తరఫున ఏంటంటే మేము గవర్నమెంట్కి ఈ జిల్లాలోని మంత్రివర్యులకి ఏంటంటే హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు సంస్థలు ప్రజల్ని మోసగించి దోచుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 లోపు ఉన్నటువంటి డిపాజిట్దారులు చెల్లించడం మా ముఖాల్లో ఎంతో ఆనందం వస్తుందండి. బతుకుతామన్నటువంటి భరోసా కల్పిస్తుంది ఈ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సురేష్తో శేషగిరి, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.